అందుకని ఈసారి మనం ఈ 3 రోజుల పాటు కూడా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద విష్ణు సహస్రనామాల ఆధారంగా వీలైనన్ని నామాలను లోతుగా విశ్లేషించి వాటిని అర్థాన్ని తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకుముందు వినాయక ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా. వినాయక చవితి అని కాదు, విష్ణు సహస్రానికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ముందు ప్రార్థన చేసి తర్వాత చెబుతాం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువ రెండు. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువ రెండు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు. వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం. కష్టమా అంటే కష్టమే, ఎంత పెద్దదైనా చేయొచ్చు. చేసేవాళ్ళు ఉన్నారుగా, అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా. ఎంత చిన్నదైనా చేయొచ్చు. 70 అడుగుల విగ్రహాలు చూసాం మనం, 6000 కేజీల లడ్డూలు చూసాం. కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే, బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు. కాస్త పక్కన నీళ్లు చూడగానే 2 బొట్లు నీళ్లు ఆ పసుపులో కలిపి ఇంత మొత్తం చేసి తమలపాకులో పెట్టి అంతే సుమకశ్చే కదంతశ్చ అని మొదలు పెట్టేస్తాడు. కపి లోగజ కర్ణక హేరం వస్కంద పూర్వజహ అంటాడు. దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక. ఇది హిందూ ధర్మంలో విశిష్టత. దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి. ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు. ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే. ఏ ఒక్కటి ఆయనది కాదు, అన్నీ ఆయనవే. ఇది ఎలా మనం నిదర్శనం రుజువెలా చూపిస్తాం, సూర్యుడి పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు. లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? మంచిది, అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు, ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం. కానీ ఆయన స్వయంగా ఏదీ చేయవు. అన్ని రూపాలు ఆయనవే, కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయం మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి, అలాగే ఏమైనా పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటంటే, ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా, అది మట్టితోనే చేయాలి. ఖచ్చితంగా పెద్ద ఆకారాలు చేయమని అసలు చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ, ఆయనకు అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే, అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్రబల్ల ధాన్యం రాశి మీద వేస్తారు, ముద్రబల్ల దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తెలియడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే, అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి, ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, మసికి నుసి కావాలి, ఆ గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని, దాని మీద ఈ ముద్ర బల్ల పోసా, ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూను, ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు గణపతి బొమ్మడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి. ఇవాళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అండవు. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానిక. నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క, ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను నేను. తణుకు పవిత్రమైపోయిందిరా అనుకున్నాను. అసలు ఆ స్కంద పూర్వజకు అర్థం చెప్పమనని పెట్టిన వాడిని తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిషి, నీకు ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి
బారు బారు ఉండేది, బారు ఉండేదానికి పేరు స్కందపూర్వజ. ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు, ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరి చేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది, అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడ్డమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం. ఈ మూడు రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్తం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే, పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే, పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు. అంత పావనమూర్తి, అంత జగదేక పావనుడు, గణానాం ద్వాగణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూతిభిశీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు ముద్దలో ఇమిడిపోతున్నాడండి. అది కూడా పసుపే, ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడు విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండాలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండాలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయన చికాకు వచ్చేస్తుంది, ఎవడేమనండి నేను దండ అంటాడు. దేవుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు, అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే, చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్, పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. పసుపు యాంటీబయాటిక్, పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి. ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే, ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు, వంట పనే చూసేవారు, గృహిణి అనేవారు. గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు నీటిలో ఉండేవారు. సహజంగా బావి దగ్గరికి వెళ్ళడం, నీళ్ళు తెచ్చుకోవడం, ఇంట్లో వంట వండుకోవడం, వంటింట్లోనూ తడే, నువ్వు దగ్గరే తడే, దారిలోనూ తడే, బతుకంతా తడే. మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా. మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి, పసుపు నూనె రాయండి, వెంటనే తగ్గిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదు, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి. కాస్త నూనె మధ్యలో మెల్ల రాసేసి దాని మీద పసుపు పంటించేస్తే అయిపోతుంది, అంత అరగంటలో పోతుంది. పసుపు నూనె అంత గొప్ప మందు. బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు తమలపాకుతో అంటే, పసుపు పవిత్రం అంటే అర్థం, పవిత్రం అంటే ఆరోగ్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి, పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం. లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన ఎత్తిమి కూచోడు, పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోర్డు పనులు ఉన్నాయి, మన ఎత్తిమి వాడు కూర్చుంటాడు, పైగా నా ఎత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు సాధ్యంగా, జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు. అనవసర భయాలు పెట్టుకోద్దండి, వాడు ఎవడు వచ్చి మన పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మా, గోల్డ్ కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి, నువ్వు గోల్డ్ కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా, ఇప్పుడు గోల్డ్ కొరికాడు వీడు పట్టుకోవాలి, వాడికి పనే లేదా. నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా. సూర్యుడికి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే సూర్యు శనిని సంస్కృతంలో శనైశ్చరహ అంటారు. శనై అంటే సంస్కృతంలో మెల్లగా, శనైశ్శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్ల మెల్ల మెల్లగా అని అర్థం. శనైశ్చరతీత శనైశ్చరహ, నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు, వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగ్గాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి.
యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు, గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్ము కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం జరుగుతుంది జనాన్ని. అపూర్వమైన, అతీతమైన, లోకాతీతమైన, గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాలను ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమైన మాటలు అన్నీ వచ్చాయి ఇక్కడ. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ దేనికి? ఎవరి ముందో పోజు కొట్టడానిక? నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అంటారు అదే ఆంగ్లంలో. నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారంటే శనీశ్చరహ అని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదా అది? వాడెవడో శాటర్న్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా, శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది. శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది, ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ రండి చూపిస్తా, శని పెట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు పెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుణం 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 పెడుతోంది అనుకోండి, మనకు అంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బయ్ బయ్ అంటాడు. ఏం బయ్ అంటావయ్యా, ముందు 16 ఉంటే అది పిచ్చి. ఫారెన్లో అయితే గోమ్మె కొట్టి లోపల వేసేస్తారు, నువ్వు ఎందుకు హార్న్ కొట్టావు, కొట్టినప్పుడు అమెరికాలో అక్కడ హార్న్ కొడితే నేరం. అక్కడ మన దగ్గర కార్లకు హార్నే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయదు, టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, హార్న్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు, ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు, నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం, అసహనం అంతకంటే ఏం లే, అక్కడ ఏం జరగదని తెలుసు. కొట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణు జగదాదిజగ అంటారు. సహిష్ణు సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతాడు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం చేయలేక, దీన్ని మార్చేయాలి, ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం. అక్కడ అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడం, దేనికి ఇవన్నీ, ఇదే అసహనం అంటే. ఆపే, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతుంది. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి? ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శనికేకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు, అంత తేడా ఉంది. అందుకని సినిమా హర్దేశం మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టిందని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకురావడం ఆలస్యం అనేసి శని, అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం, అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోళ్ళు కొరకడం శని అని ఎందుకంటారంటే గోళ్ళు కొరకపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగూ ఉంటుంది. తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతావు కదా నోట్లో పెట్టే లోపలికెళ్ళే, లోపలికెడితే ఆహార నాళంలోకి వెళ్ళే, లోపల అనారోగ్యం చేసింది, లివర్ బాడైంది. అందుకని గోళ్ళు కొరికితే శని అన్నారు. అందుకని గోళ్ళు కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు దానికి, దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం పోతుంది, అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది, ఆ రకంగా పోతుంది. అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం, అంతకంటే ఏం లేదు, కంగారు పడక. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకుమించి ఆలోచించదు దాని గురించి. ఇంకా ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మన ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగల, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ ఇద్దరు మొహాలు ఉన్నారు అక్కడ, మొగుడు పెళ్ళాలి, ఏమీ జరగట్లేదు.
దెబ్బలాటలు తప్ప. ఇంకా వస్తువుల వల్ల ఏం జరుగుతాయి? ఈ పుస్తకం ఇంటో ఉంటే పుణ్యం, ఈ విగ్రహం ఇంటో పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలంటే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంప ఏం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం. ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి, దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు? ఉండే దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా? చేరుకోవడం కష్టం కానీ నీకు అర్థం కావట్లేదు. పసుపు ముద్ద మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే అర్ఘ్యపం ఆద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. వినాయక చెబుతున్నాడు ఆయనే మరి 16 ఇళ్ళు తిరగాలి ఇంటింటికి. మరి అంతే కదా అందులో ఎరక వాహనం చాలా తొందరగా వెళ్ళాలి. అసలు అది కదలనే కదలదు. అందుకని ప్రతి ఇంటికి వచ్చి ఏమంటాడు, తొందరగా పెట్టి తొందరగా పెట్టే అంటాడు. కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా, నేను వెళ్ళాలి మళ్ళీ పక్క ఇంటికి అంటాడు. అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మనం పొద్దున లేవగానే ముందు పూజ స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి. అందుకని ఆయన అంతకంటే కోరుకునేది ఏం లేదు. ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ టీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే, ఆయనకి అర్ఘ్యపాద్యాలతో పూజ చేసేస్తే, అమ్మాయ్యా ఆ మంచివమ్మా నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా నేను పక్కింటికి వెళ్ళొస్తా మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు. అంతకంటే ఏం కోరుకోడు, అల్ప సంతోషి, ఏమీ కోరుకోడు. ఆయన ముందు నిలబడి 2 గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం. పసుపు ముద్దలో ఉన్న పరమ పవనమూర్తి కొలువుదీరినాడు కొలువరండు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. అటువంటి వినాయకుడు గ్రంథస్థం చేసినటువంటి విష్ణు సహస్రాన్ని మనం 3 రోజుల పాటు చెప్పుకోబోతున్నాం. భరతాన్ని వ్యాసుడు 700 శ్లోకాల్లో రచించాడు. తెలుగులో నన్నయ తిక్కన ఎర్రన మొత్తం 3 కలిపి 21,697 పద్యగద్యాలు రచించారు. అంత 100,000 శ్లోకాల భారతాన్ని వీళ్ళే 21,697 గద్యపద్యాలకి తగ్గించారు. అంటే ఇంచుమించు 5వ వంతు. ఎన్నో విషయాలు భారతంలో చెప్పాడు. అందులో అన్నీ తెలుగు పాఠకులకు అనవసరమనే వీళ్ళు తగ్గించారు, కొన్ని చోట్ల పెంచారు. మన కవిత్రయం ఎక్కడ అనౌచిత్యం చెయ్యలేదు. ఏది అవసరమో అదే చెప్పారు. అన్నీ మనకు అనవసరం. అవసరమైన వాళ్ళు మూలభారతం చదువుకుంటారు, దానికే ఉంది. కానీ వినాయకుడు ఆ 700 శ్లోకాల భారతాన్ని కూర్చొని రాశాడు. చాలా ఓపికగా రాశాడు. పైగా ఈయనకి స్థూలకాయం, తొడలావు, మెడలావు, తొండం లావు అన్నీ లావే. కూర్చుని రాశాడు, మహా ఓపికగా రాశాడు. అందుకే మొత్తం భారతంలో సారాంశంగా 3 రత్నాలు చెబుతారు, త్రిరత్నములు అంటారు. తిక్కన గారు ఆ 3 రత్నాలు కూడా అనువాదం చేసేటువంటి అవకాశం తిక్కన గారికే వచ్చింది. ఏమిటా 3 రత్నాలు అంటే? భగవద్గీత 1, విష్ణు సహస్రం 1, సనత్ సుజాతీయం 1. భగవద్గీత మనకు తెలుసు, యుద్ధం సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. విష్ణు సహస్రం భీష్ముడే ధర్మరాజుని, కృష్ణుణ్ణి, అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. అదే మనం ఇప్పుడు 3 రోజులు చెప్పుకోబోయేది. ఇక సనత్ సుజాతీయం అనేది యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడు యుద్ధం గురించిన ఊహల వల్ల ఆయన మనస్సంతా పాడైపోయి సంక్షోభంలో ఉంటే విదురుణ్ణి పిలిచి 4 మంచి మాటలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఏర్పడింది అది, సనస్సుజాతీయం ఏర్పడిన విధానం అది, విదురుణ్ణి పిలిచి. ఈయన ధృతరాష్ట్రుల్లో ఒక లక్షణం ఏమిటంటే, మనస్సు బాగా లేనప్పుడల్లా ప్రవచనాల క్యాసెట్లు మనం కారులో వింటూ ఉంటాం చూడండి, వింటాడు, ఏదీ చెయ్యడు. చాలా మహానుభావుడు ఆయన. మనము అంతే, శుభ్రంగా కారులో ఇలా కీ తిప్పగానే ఎవరిదో ప్రవచనం వచ్చేస్తుంటాయి. మా కారులో ఎప్పుడు ఆయన ప్రవచనాలు ఉంటాయి, ఊరికే ఉంటాయి. అది ఒక క్యాసెట్, నువ్వేమీ చెయ్యవు మాకు తెలుసు. ఇంకా కీ తిప్పగానే వస్తుందని ఇక్కడ మొదలైంది, అది మధ్యలో మొదలైంది, ఏమి వినలా, మళ్ళీ ఏదో ఆపావు బ్రేక్ వేసావు ఆగిపోయింది, ఏమి విన్నావు? మన బుర్రకు పట్టేసే విషయం ఏమిటంటే ఆ మాటలు వినడమే పుణ్యం, విను, 1000 జన్మలు విను, ఏమీ బాగుపడవు. చెప్పినవాడు బాగుపడతాడు క్యాసెట్లు అమ్ముకుని. అంటున్నాము అంటే ధృతరాష్ట్రుడు విదురునీతి విన్నట్టు వినకూడదు. ధృతరాష్ట్రుడు 100 నీతులు విన్నాడు, ఏదీ ఆచరించలేదు. పైగా ఏమనేవాడు అంటే మనస్సు బాగోలేదు విదురా, నాలుగు మాటలు చెప్పు అంటే విదురుడు సైకాలజిస్ట్ అన్నమాట, కౌన్సిలింగ్. ఈయన వినడానికి విదురుడు తెలుసు, ఈయన ఆచరించడని వింటాడు కానీ ఆచరించడం తెలుసు. కానీ విదురుడు ఎందుకు చెప్పాడు అంటే, మంచి మాట చెప్పమన్నప్పుడు విన్నవాడు చెప్ అడిగినవాడు వినకపోయినా పాటించకపోయినా వినకున్నను ఉచ్చరించడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు ఆముక్త మాల్జిదులో కృష్ణదేవరాయలు.
వినకొనను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఈయన వినకపోయినా సరే సమాజం మేలు కోరి మనం మంచి మాటలు చెబితే ఇవాళ కాకపోతే రేపైనా వేదవాక్యాలలాగా వ్యాపిస్తాయండి. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే తీరాలి. ఎవరు విన్నారు ఎవరు చేశారు అది వేరే విషయం, వారి ప్రాప్తానికి సంబంధించిన విషయం. అందుకే మేము అదే విదురవాక్యాన్ని దృష్టిలో పెట్టుకునే మేము చెబుతాం. లేకపోతే ఈ సమాజం మీద మాకు రోజుకోసారి విరక్తి వస్తుంది, రోజుకోసారి ఎందుకిది ఎవడికి కావాలి, ఎవడు చేస్తున్నాడు ఎందుకు. కానీ అదే ఉత్సాహం అంటే విదురుడి కంటే గొప్పవాళ్ళమా, ఆయన చెప్పాడు కదా ధృతరాష్ట్రుడు వినకపోయినా. కానీ ఆవేళ విదురునికి తలా మిగిలిపోతే ఈవేళ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ దాన్ని. మరి 10 కాలాల పాటు నిలబడాలి అంటే ఎవడూ కావ్యం రాయకుండా, ఎవడూ చెప్పకుండా, ఎవరూ దానికి వ్యాఖ్యానం రాయకుండా, ఎవరూ ప్రవచనాలు చెప్పకుండా ఎలా నిలబడతాయండి, నిలబడాలి కదా. అందుకని విదురుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడే ఈ లోకతత్వం అంతా చెప్పాడు, రాజనీతి అంతా చెప్పాడు, ధర్మం అంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడు మధ్యలో ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అని 2 సార్లు మాట్లాడేసరికి ఆ బ్రహ్మతత్వం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఆసక్తి ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. అంతవరకు ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, ఆయన దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా, అంతకంటే ఏం లేదు. నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి. ఎవరికైనా చూపించుకోవెళ్ళి వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి, పెద్ద కబుర్లు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమను పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నాకు నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదని వాడు మొహం మీద అంటే మన్నాడించి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు, మా బాబు తట్టుకోలేడు అని. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవలసింది నువ్వు నాయన, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికి అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నానా జాగ్రత్తరా, తాగితే తాగేవు కానీ కొద్దిగా తగ్గరా, తాగితే తాగేవు కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తగరానా, తాగేకి ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో ఇంకా తాగమని మానమ్మని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, పైడి పర్లో అడుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం, ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చేయడింది అనవసరంగా. దుర్వ్యసనాలు ఉన్నవాడికి పెళ్లి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎందుకు చేస్తారో తెలుసా, ఈ మొత్తం వ్యాపారం అమ్మాయి మీద గెంటేయడానికి. ఇవాళ బాధ్యత తప్పింది, ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా, నువ్వు కన్నావా కొడుకుని, మీ ఆయన మీ ఇద్దరు నువ్వు కలిసి కన్నారా, 5 ఏళ్ల పాటు నువ్వు మాని మార్చలేకపోయారా, పెళ్ళైపోగానే పిల్ల చూసుకుంటున్నా, పిల్ల గొంతుకోవడం కాదండి బాధ్యతను గెంటేయడం మనం. పైగానమ్మా పిల్లొచ్చిన వేళ అని వేళ అన్నిటికీ వేళ ఇంకా మనకి. పెళ్ళి అయినా మా వాడు మారలేదు, ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతారని, పెళ్ళి అయితే ఏమారతారు, మారారమ్మా ఎవరు, పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు, అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేదలేదు బో అని చెప్పాలి. ఎంత వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఇవి ఉన్నాయేమో, మీకు ఇష్టమైతే పెళ్ళని కూడా లేతలేదని చెప్పాలి. అలా ఎవడో ఎవడో ఇవ్వపోతే ఇవ్వపోనాయి, ఏమైంది అబ్బాయి మనం ఎవరని చెప్పమండి అలాగా. మా వాడు బంగారు కొండ, ప్రతివాడు సర్టిఫికేట్ అప్పుడు. అందుకే ధృతరాష్ట్రుడు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. పైగా తర్వాత చెడిపోతే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి వచ్చాకే కొంచెం ఇలా తయారయ్యడం, ఇదివరకు అంత లేదు, ఇదివరకు కొంచెం గ్లాస్ అయ్యి ఇప్పుడు సీసా, బా అమ్మాయి వచ్చి సీసా ఇచ్చింది వీడికి, ఏడదైనా ఇస్తుందండి. మనం గెంటేస్తామమ్మా, మన మానవ ప్రవృత్తిలో ఉండే కపటం ఏమిటంటే గెంటేస్తాం. అత్తగారు కోడల మీద గెంటేస్తుంది, ఈ కోడ తన కోడల మీద గెంటేస్తుంది, మొత్తం ఎవరి మీద తప్పు ఒప్పుకోరు. మొత్తం మానవ సమాజం మారవలసిందంతా ఇక్కడే ఉంది, మన మనస్సులోనే ఉంది. బయటవాడికి ఏం చెప్పక్కల, మనం మారితే చాలు. అదే ధృతరాష్ట్రుడి ప్రవృత్తి. అందుకని నీతులు చెబుతూ ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అనగా అది కూడా చెప్పన్నాడు. వెంటనే విదురుడు చూడండి ఎంత సంస్కారవంతుడో, అది చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే నేను దాసీకి పుట్టాను మహారాజా,
ఈవేళ ఉన్నటువంటి వర్ణాశ్రమాచారాల ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు ఋషి అయినవాడు మాత్రమే పరబ్రహ్మతత్వం గురించి మాట్లాడాలి. నేను శూద్రుణ్ణి కాబట్టి, దాసీకి పుట్టాను కాబట్టి నేను మాట్లాడడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు అంటే మరి ఎలాగయ్యా నాకు తెలవాలి కదా అంటే మీకు ఎందుకు నేను చెప్పిస్తాను కదా అని ఒక్క క్షణం 10 నిమిషాలు అక్కడ కూర్చుని అపూర్వమైనటువంటి ధ్యానం చేసి సనత్కుమారుణ్ణి ప్రార్థించి కిందికి దింపించి సనత్సుజాతుణ్ణి ఆయన చేత చెప్పించారండి విదురుని యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణుడో ఎవరు శూద్రుడో తేల్చండి. దేవతల్ని కిందికి దించగలిగిన శక్తి ఉంది విదురుడికి, అంత తపస్సంపన్నుడు. కానీ ఆనాటి వర్ణాశ్రమాచార ధర్మాలు ఏ ఉన్నాయో అవి పాటించాడు ఖచ్చితంగా. నీకు ఎంత శక్తి ఉన్నా సరే సమాజం విధించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నువ్వు ఉండాలి, అతిక్రమించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈవేళ విదురుడు శక్తిమంతుడు కాబట్టి అతిక్రమిస్తే రేపు ఇంకో అశక్తిమంతుడు కూడా అతిక్రమిస్తే నేను ఎందుకు చేయాలంటాడు. అతనికి అంత నిష్ట లేదు, విదురుడికి ఉంది. అందుకే ఆయన ఈనాడు ఉన్నటువంటి చట్టాలు సంప్రదాయాల ప్రకారం పరబ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు చెప్పాలి. నేను బ్రహ్మజ్ఞానిని అయితే కావచ్చు కానీ పుట్టుకు రీత్యా నేను బ్రాహ్మణుడు కాదు. పోనీ ఈయన కాదనడానికి లేదంటే వ్యాసుడు స్వయంగా ఆయన పుట్టుకు కారణమే. వ్యాసుని కుమారుడు బ్రాహ్మణుడు కాదా? కానీ నా తల్లి దాసి. నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఈ ఉపన్యాసాలు ఇలాగా మొత్తం రకరకాల వాళ్ళందరూ మొత్తం ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా ఏమీ తెలిసినా తెలియకపోయినా సరే నువ్వేంది మాట్లాడేది మేము మాట్లాడదాం అంటారు. దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, తప్పదు భరించవలసింది. ఈనాటి చట్టాలు అలా ఉన్నాయి, నేను చట్టాన్ని అతిక్రమించని నేను గౌరవిస్తున్నా. అందుకని నాకు తెలిసినా సరే నేను చెప్పను మహారాజా, కానీ మీరు ఆసక్తి చూపిస్తున్నారు కావాలంటున్నారు కాబట్టి నేను చెప్పిస్తాను అని అక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసి సనత్సుజాతుడిని, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడని 4 వైకుంఠం కంటే పైన ఉండే సత్యలోకంలో ఉంటారు వాళ్ళ బ్రహ్మమానసపుత్రులు. బ్రహ్మవాడని పుట్టించి మీరంతా ప్రజాపతులై సంతానాన్ని వృద్ధి చేయండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఈ కర్మ మాకెందుకు వచ్చింది, లేనిపోను మళ్ళీ పెళ్ళని, ఇంగ్లీష్ మీడియం అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, టెక్నో స్కూల్ అని, 1,00,000 రూపాయలు ఫీజు ఎవడు కడతాడు? ఇదంతా ఈ గోళ. ఇంత చేస్తే ఈ కొడుకులు కొరివి పెడతారో చదువు చదువుతారో మనకి తెలియనే తెలియదు, ఎందుకు వచ్చింది మేము చేసుకోమన్నారు. అందుకే బ్రహ్మదేవుడికి కోపం వచ్చి వాళ్ళ 4ని, బ్రహ్మదేవుడికి కూడా కోపం వస్తుందమ్మా ఎందుకు రాదు, అందుకని కోపం నేను చెప్పిన మాట వినకుండా ఉంటారా మీరు? మీరు అందరూ ఎప్పుడు ఎన్నేళ్ళు వచ్చినా సరే 5 ఏళ్ల పిల్లల్లో ఉండమన్నాడు. అలాగే ఉన్నారు వాళ్ళు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు 4 కూడా 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉంది, వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. నకలు వయస్ తేజసో హేతు అంటాడు భర్తృహరి. నకలు వయస్ తేజసో హేతు, వయస్సుకి ప్రతిభకి సంబంధం లేని విషయాలు లోకంలో చాలా చూస్తాం మనం. చిన్నపిల్లలు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు, జన్మాంతర సంస్కారం ఉంటాయి. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేసి చెప్పించాడు. అదిగో ఆ సనత్సుజాతీయం 3వ రత్నం. వ్యాసుడు తిక్కనగారు భారతం ముగించాక వ్యాసుడి గురించి ప్రార్థన చేస్తూ ఏదో రాశానయ్యా స్వామి నీకు నచ్చిందో లేదో అని అంటే తిక్కనగారి పుణ్యం వల్ల వ్యాసుడు కళ్ళలో కనపడి నా 3 రత్నాలు ఏం చేసావు అన్నట్ట, అవి నీకే వదిలేశాను అన్నట్ట. తిక్కనగారు వాటిని అనువాదం చెయ్యాలి. ఎందుకంటే కొన్ని మంత్రశాస్త్రపూతమైనటువంటి విషయాలు తెలుగు పద్యాల్లోకి మనకు తోచినటువంటి మాటల్లో అనువాదం చేసి రాసేయకూడదు. వేదం అటువంటిది, ఉపనిషత్తులు అటువంటివి, భగవద్గీత అటువంటిది, విష్ణు సహస్రం అటువంటిది, సనత్సుజాతీయం అటువంటిది, వాటిని సంస్కృతంలో ఆ భాషలోనే చెప్పుకోవాలి. ఊరికే భావం చెప్పాను కదా అంటే కుదరదు అక్కడ. అవి మంత్రపూతమైనటువంటి అక్షరాలు, వాటి వెనకాల బీజాక్షరాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మంత్రశక్తి ఉంది. వాటిని ఆ భాషలో, దేవభాషలో అలాగే చెప్పుకోవాలి. మనం కూడా విష్ణు సహస్రం కానీ, భగవద్గీత కానీ, సనత్సుజాతీయం కానీ ఇలాంటివి చదివితే సంస్కృత భాషలో అది తాత్పర్యాలు చూసుకోవచ్చు, కావాలి తాత్పర్యాలు రాయొచ్చు, అర్థం కావాలి కదా. కానీ దాన్ని తెలుగు పద్యాల్లోకి రాసామంటారు చాలామంది. భగవద్గీత చాలామంది తెలుగు పద్యాల్లోకి రాశారు, ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదు మీరు గమనించండి. రాదు, తిక్కన గారు స్వయంగా రాసిన రాదు, ఆయనకు తెలుసు కాబట్టి రాయలేదా గొడవ లేదు. మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు ఉంటే అక్కడ తిక్కనగారు 7-8 పద్యాల్లో మొత్తం సారాంశం చెప్పేశాడు. శేషపద్యాల్లో చెప్పేసి అంతటా యుద్ధం ప్రారంభమయ్యాయని కొట్టుకున్నాడు మొత్తం గొడవ లేకుండా. ఎందుకంటే ఇది తెలుగు పద్యాల్లో ఎక్కదని తెలుసు ఆయనకి. ఎందుకంటే తెలుగు పద్యాల్లో చెబితే తిక్కనగారి మీద ఉండే గౌరవంతో అది కంఠస్థం చేస్తారు, కానీ భగవద్గీతకు ఉండేటువంటి అసలతత్వం తెలియకుండా పోతుంది. విష్ణు సహస్రము అంతే, తిక్కనగారు అనువాదం చేయాల. శుచియును హంసుండు శుచి శత్తు బరముండు అని 4-5 శేషపద్యాలు రాసి వదిలేశాడు. 1000 నామాలు కలిపి అందులో ఉరికి ముఖ్యమైన పెంచుకుని 10-15 నామాలు చెప్పేసి వదిలేశాడు. మీరు అందులో చదువుకున్నారు. సనత్సుజాతీయం కూడా అంతే.
ఆ మూడు రత్నాల్లో ఒకటైనటువంటి రత్న రాజాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం క్షీరోదన్వదభంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో స్వామి క్షీరోదన్వదభంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ క్షీరోదార క్షీరోదన్వదభంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. ఇది మా అమ్మగారు విష్ణువు మీద చెప్పమంటే చెప్పిన పద్యం అమ్మ. విష్ణువు ఫోటో ఎదురుగా నా మీద అస్తమానం పద్యాలు చెబుతావురా, దేవుని మీద చెప్పరా అంటే చెప్పాను ఈ పద్యాన్ని. అలాగే ఇంకో రోజు ఆవిడ పుట్టినరోజు వచ్చింది క్షీరాబ్ది ద్వారసి. అప్పుడు కూడా అమ్మ పుట్టినరోజు కదా అని 85వ ఏట కూడా ఇంట్లో 10 మందిని పిలిచి హడావుడి చేసి ఏదో చేసి ఆవిడకు చీర పెట్టి మీ ఇద్దరం దండం పెడితే పరమానంద పడిపోయి పద్యం చెప్పరా అండి. అయితే నీ మీద అస్తమానం నా మీద చెబుతో దేవుడి మీద చెప్పను. అయితే ఏం చెప్పమంటావో చెప్పాను అన్న. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు కదరా, ఎందుకుంటాడో చెప్పండి. తల్లి ప్రశ్న అండి, కొడుకు చెప్పడం నా అదృష్టం నిజంగా. నేను అడిగితే ఆవిడ చెప్పాలి. మరి చిన్నప్పుడు నేను అడిగితే చెప్పింది కదా. అప్పటి వాళ్ళు మా అమ్మ కాదండి, నా వయస్సు ఉన్న వాళ్ళ తల్లులు అందరూ అంతే గొప్పవాళ్ళు. తండ్రులు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే మా అమ్మ 3వ తరగతి చదివి మానేసింది, మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది ఆవిడ. అంత చదువు అది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. మాకు 8వ తరగతిలో జనరల్ మ్యాథమెటిక్స్ ఆవిడ చెప్పేది, ఎక్స్ వైజెడ్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఆవిడకి తెలియదు, ఆల్జీబ్రా గుండె గాబరా అవన్నీ తెలియదు. కానీ నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్ర లేచదవు శుద్ధ ద్వాదశి నీవు చాతుర్మాస్యంబులనాచరింప స్వామి చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్ నీ పాదంబులెదిక్కునాకు కమలానేత్రంబుజాతాంకిత శ్రీపాదంబులెదిక్కునాకు శ్రీపాదంబులెదిక్కునాకు కరుణాక్షీరాబ్ధివీచి మృదుశ్రీపాదంబులెదిక్కునాకు కరుణాక్షీరాబ్ధివీచి మృదుశ్రీపాదంబులెదిక్కునాకు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ నీ పాదంబులెదిక్కు నాకు కమలానేత్రంబుజాతంకిత శ్రీపాదంబులెదిక్కునాకు కరుణాక్షీరాబ్ధివీచి మృదుశ్రీపాదంబులెదిక్కునాకు కలి దుశ్శీల ప్రభావాగ్నితాపాపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ. విష్ణు సహస్రం ఎందుకు చెప్పుకుంటాం మనం ఈ 3 రోజులు ఉంటే, కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షం కురవడం కోసం. ఎన్ని రకాల పాపాలు ఘోరాలు చూస్తున్నామో, చూసి తట్టుకోలేకపోతున్నామో అందరికీ తెలుసు. కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఇదేమిటి ఇలా దిగజారిపోతుంది రోజు రోజుకి సమాజం. మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మన పిల్లల్ని మనం హెచ్చరించలేకపోతున్నాం. తల్లిని కొడుకు నోరు మూసుకోనే స్థితి వచ్చేసింది. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియకుండానే ఈ కూరగాడ పుట్టేశాడు. ఇక్కడ ఇంత చేస్తే అనేవాడు 5 ఏళ్ళ కుర్రాడు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, ఎందుకంటే వాడు అన్నదే నాకు గాలి. ఇదే కలి దుశ్శీలము అంటే. దీని ప్రభావం అగ్నితాపం కంటే ఎక్కువ. కానీ ఎంత అగ్నితాపాన్నైనా వర్షం పోగొడుతుంది.
భవదావ సుధా వృష్టి పాపారణ్య దవారణా అంటారు లలితా సహస్రంలో. భవదావ సుధా వృష్టి, ఈ జీవితం ఒక దావాగ్నిగా మారిపోయినప్పుడు అమ్మవారి యందు భక్తి అనేది సుధావర్షంలా పనిచేస్తుంది. భగవద్భక్తి అంత గొప్పది. అందుకనే మనం ఈ 9 రోజులు వినాయక నవరాత్రుల పేరు మీద భగవద్భక్తి గురించి చెప్పుకుంటాం. నేను చెప్పినా, పెద్దలు మైరవలపు వారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా అంతా అదే విషయం చెబుతారు. ఈ పండుగలు, పబ్బాలు, ఆరాధనలు, 9 రోజులు, తర్వాత 10 రోజులు, తర్వాత 20 రోజులు, ఇవన్నీ ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కాలక్షేపం ఒకటి లేకపోతే మీరు గమనించండి, ఈ సమయంలో ఈ సభ లేదనుకోండి, ఎవరెవరు ఎక్కడుంటారో వారు అంతరాత్మనకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పోనీ కనీసం ఈ 3 రోజులు ఆపాం కదా, ఇంకో 3 రోజులు మేలవరం పైన ఆపుతాడు కదా, ఆపని చూద్దాం. నష్టమే ఉంది, ఏదో జరగాలి కదా, దీనివల్ల ఏదో ఒరిగిపోతుందని కాదండి, కానీ జరగడానికి నిశ్చయించిన దుష్కార్యాలు జరగకుండా ఇది ఆపగలుగుతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, చాలు బాగుపడడానికి ఈ ప్రపంచం సరిపోదా? ఈ ఆశావాదమే దైవం. దైవభక్తి కూడా, ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక మార్చగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే, సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడపట్టడమో, రెమ్మలు చీడపట్టడమో, ఆకులు చీలిపోవడమో కదమ్మా, వేళ్ళు కుళ్ళిపోయాయి, వేళ్ళు కుళ్ళిపోయాయి. ఇవాళ అక్కడి నుంచి ముందు వేసుకుని రావాలి. దానికోసం మనం చెట్టు పీకామా, కొమ్మలు అంటుకుంటాయి, మొత్తమే పోతుంది. అంచేది మొత్తం సమాజం, ప్రపంచం సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం. ఆయన, నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయ్యా అంట. అందుకోసమే కలు దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయ్య శాంతి వర్షమిడుమి అన్నాను నేను పద్యం. ఈ అగ్నితాపానికి మేఘంలాగా, ఆపోదంలాగా పనిచేసి, మేఘంలా పనిచేసి సుధావర్షాన్ని కురిపించి మాకు శాంతి కలిగించవయ్యా. పత్రికలు చూడలేకపోతున్నాం, టీవీలు అసలే చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. అందుకని ఈ భయంకరమైనటువంటి విషయాల నుంచి మన మనస్సు కాస్త ఉపశమనం పొందాలి అంటే భగవత్కారుణ్యం ప్రసరించాలి. ఆ కారుణ్యం ప్రసరించడానికి అవగాహన శక్తి కోసమే మనం విష్ణు సహస్రం చెప్పుకుంటాం. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ శంకరాచార్యుల వారు అంటారు ఈ మాట. ఏ మహానుభావుణ్ణి స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతే, జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో, ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో, అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు ఆయన. ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు ఒక మాట, ఈశ్వరుడు అంటే ఎవడో లేడయ్యా, బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అన్నాడు ఆయన. ట్యాగూరు గీతాంజలిలో చెబుతాడు బంధము కాని ప్రేమ. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, చివరికి దేవుడు సహా. ఏది నీకు బంధం కాకూడదు, దేవుడు కూడా. ఏది నీకు బంధం కాకూడదు, బంధమైందంటే అయిపోయినట్టే. దేవుడు పూజ చేయి, రోజు చేయి, కానీ ఎప్పుడైనా చేయలేకపోయావు అనుకో, ఏమిటో ఇలా చేయలేకపోయాం, మనస్సు అదోలా ఉంది అంటే మత్తెక్కింది బాగా నీకు, ఆ పూజ వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నావు. అందుకని ఒక్కరోజు చేయకపోయేసరికి కొంపలు అడ్డుకుపోయినట్టు మాట్లాడతాం. ఇక్కడ పూజతత్వం అర్థమైన వాడు ఎవడో అలా అండవు, అలాగని మానేయమని కాదు. అసలు రోజు చేసే పనుల్లో అన్నీ దైవ పూజేనండి, దైవ పూజ కానిది ఏదైనా ఉందా? ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం? దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే, మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది, ఇదో నాటకం మొదలెట్టాం. ఇక్కడ ఈ గంట మడిగడతావా, తర్వాత మొత్తం దడిగడతావా బయటికి వెళ్ళి, అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ, కన్సెషనా? ఈ మన మనస్సు అలా ఆలోచిస్తున్నాం. కానీ భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పలేదు. దైవ పూజ అంటే ఏమిటి, నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే, నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు. ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే, ఇత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక అన్నాడు. అద్భుతమైన మాట 18వ అధ్యాయంలో ఉంటుంది. జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో, ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో, ఆ తేజస్సుని, ఆ భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే, కృష్ణుడు చెప్పాడు స్వకర్మణాతం అభ్యర్చ్య, అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున, నేను అనలేదు కదా, నీకు అర్థమైంది కదా, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా? తాగే కాఫీ తిన్నగా తాగు, ఉతికే బట్ట తిన్నగా ఉతుకు, చేసే వంట సరిగ్గా చెయ్యి,
ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు, చేసే ఉద్యోగం సక్రమంగా చేయి. అదే భగవద్ ఆరాధన, అదే భగవద్ ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీషులో దాన్ని. మనలో చాలామందికి ఇది ఎక్కదు. కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు. అందులో సగం పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వారేస్తాడు. ఇది అజ్ఞానం. దేవుడికి ఇవన్నీ తెలియవా, నువ్వు చేయి ఎక్కడ పెట్టావు, నువ్వు ఎలా పుచ్చుకున్నావు. ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు, వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు. లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు? దురాశ కాకపోతే అది మానడు. పైగా ఇంత బొట్టి పెడతాడు, అడ్డంగా ఇంత, నిలువుగా ఇంత పెడతాడు. ఎందుకంటే ఎదుటివాడిని భయపడడానికే. అయ్యో ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే కానీ బయటికి రారండి. అంత బొట్టి ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి. నిజంగా పూజ చేసుకున్నప్పుడు రహస్యంగా చేసుకున్నారు, అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు, అవసరమేం లేదు దానికి. మామూలుగా తిలకం బొట్టు పెట్టుకుని రావచ్చు. అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్. అది అంత అతి అక్కర్లేదు. ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మనాశనం అవుతుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి. అందుకే ఆధ్యాత్మికంగానే ఓ చెలోక్తి చెబుతారు, నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అనేది ముఖ్యం కాదు, ఇలా పెట్టావా ఎవడికైనా 10 రూపాయలు అది ముఖ్యం అని చెప్పారు. నువ్వు ఇలా పెట్టడం వదిలే, ఇవన్నీ ఇలా పెట్టుసావు. అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధే. వాడు బాగా బలిసిపోయా, మనం బలిసిపోలేదు, వాడు ఒకటే బలిసిపోయారు పాపం. నిమ్మన వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువ. వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు. వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి, ఎందుకంటే మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా. మనం మాత్రం బాగా ఎదగాలి, మన వ్యాపారాలు బాగుండాలి, మనవి బాగుండాలి, వాళ్ళు అలాగే అనుకుంటారు. ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి. మొన్న ఆశ్చర్యకరం, హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను. 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు. అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది, వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది. ఉంటే ఉండి మనకేమన్నా. వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే, బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది, అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను. నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం అనుకున్నాను. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం. నాకు అంత అవసరంగా అనిపించలేదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది. ఏకంగా అప్పులు పాలైనా సరే జీవితం. ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు, మిమ్మల్ని అనట్లేదు, నన్ను అనట్లేదు, ఎవరిని అనద్దంటే వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా, కారులో పంపకూడదు. అది ధనవంతులకు ఉండాల్సిన క్రమశిక్షణ. అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది. నాకేం లోటండి, మా పిల్లల్ని కారులో పంపిస్తా, విమానంలో పంపిస్తా, ఎవరిని ఎలా పంపిన వాడైనా తల్లిదండ్రులను బాడిగట్టే పంపిస్తారు. వాళ్ళు చివరికి విమానంలో పంపరు. డబ్బు ఉన్నవాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని. డబ్బు ఉన్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడేవాడికి ఏమనిపిస్తుందంటే, శ్రమజీవికి నేను ఎంత కష్టపడినా ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి, నేను చదువుకోలేదు వాడు చదువుకోవాలి, నేను పాచి పని చేశాను వాడు చేయొద్దు. ఈ పట్టుదల వాళ్ళలో వచ్చేసిందండి. ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు. ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా. నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, త్యాగం చేయడానికి. 3వ తరగతి కురాన్ని కారులో బడికి పంపడానికి కాదా ఏ పెద్ద మనిషి. వాడు చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే. కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే. డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటండి అసలు? కొనీసాం అందరికీ. 7వ తరగతిలో ఫోన్ ఇచ్చాం, 10వ తరగతిలో బండి ఇచ్చాం, 12వ తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు, గొడవలేదు ఇంకా. అది మన యువంగా వాడు చూసుకున్నాడు, ఇక వెనకాల ఎక్కించుకున్నాడు. ఇంకా మళ్ళీ పిల్లలు చెడిపోయారు, చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి. ఎవడేమన్నాడు 10వ తరగతిలో బండి? హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి, గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా 10వ తరగతి కురానికి బండి. ఆవిడ వయసు ఎంత? టెండూల్కర్ కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదో, అంత షోక్గా ఉంటాయి. అలా చూసిన వాళ్ళని గమనించండి. ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడూ పోల్చుకుంటారు కాబట్టి, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు. అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే కొంటున్నారు. బ్యాంకులు అప్పులు ఇస్తున్నా తీసుకుంటారు, కొడితే కొడతారు, కడితే కడతారు, అది వేరే విషయం కొనేస్తారు. నా పిల్లల కారులో వెళ్లాల్సింది, ఎందుకంటే నేను ఎక్కడ అంటూ తవ్వుతున్నాను, వాళ్ళ పిల్లలు పెడుతున్నారు, నా పిల్లలు వెళ్లాల్సిందే. ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి? నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు? యజమాని కష్టాలు యజమానికి ఉన్నాయండి, నౌకర కష్టాలు నౌకరుకు ఉన్నాయి.
సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీత మనకి చెబుతుందా? సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాశాడు ఆయన, పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడు రాయలేదు. పీత కష్టాలు లేవా? దాని కష్టాలు దానికి ఉన్నాయండి. పీత గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా. సీతాదేవి సహా లోకంలో ఎవరికీ అంత కష్టం లేదు. పీత కష్టం ఉంది నిజంగా, ఎంట్రికై అది గర్భం ధరించింది. పిల్లలు బయటికి ఎలా వస్తాయండి? దానికి బయటికి రావడానికి ఏం లేదండి, కడుపు చీల్చుకుని వస్తాయమ్మా. తల్లి పేరు చచ్చిపోవలసిందే, ఇంకో మార్గం లేదండి. అయినా పిల్లలకి అంటుంది అది, అది త్యాగమూర్తి, తను బతుకు పోగొట్టుకుంటుంది. అంచేది పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీతకు రాయడానికి వాల్మీకి లేడు మరి సీతకున్నాడు కానీ. అందుకే తెలుగులో సామెత, సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకున్న కష్టాలు లేనివాడే ఉడుబు అన్నారు. మనం ఇంకొకరితో పోల్చుకోకుండా, సాటి పని మనుషులతో సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఎందులో ఉన్నా మన పని ఏదో మనం చేసి శ్రావణ మాసం శనగలు తిన్నాం చేదురు కొడుక్కున్నాం అన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వరార్పణం చేసి వదిలేస్తే స్వకర్మణాతమభ్యర్చ, నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ, అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి, వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక, మరి పని మనం చేసాం పడుకుందాం వెకంట అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో. మొదలుపెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి అది దరిద్ర మాట, తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరా చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది అంటే గిరిటర్ బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చేస్తే ఏం ఉపయోగం, బుర్ర బదులు కొట్టుకుంటాం. ఆ వండే రెండు మెతుకులేవు ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏమిటమ్మా, నాకు ఇష్టమే కష్టపడుతున్నాను ఎందుకు చెప్పారండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదు అండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట. అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు ఎందుకని, వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది, ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్ర లాంటి అర్థం అవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి? ఎందుకు రాలేదు? పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా, హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, హరే హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాహతిన్ చాల నొచ్చి పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు పదవ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడు అప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీలజ బంధు ప్రతిమాన చేలము పయన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరడు వన్యకాడు, మా విజయం చేరడు వన్యకాడు, మది నవేశించు నెల్లప్పుడు హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమో
నోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాకతించాలనొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో దించి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరణ దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏమిటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు, అశ్వాలు కూడా విన్నాయి. నాలుగు గుర్రాలు ఉన్నాయండి అక్కడ, నాలుగు గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థం అవుతుంది, మన భాష అర్థం కాదమ్మా. దేవుడు భాష అన్నిటికీ అర్థమవుతుంది, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడమ్మా, మౌనమే నీ భాష ఓ మోగ మనస. దేవుడు భాష మౌనం. మనం దేవుడిని చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. మాట్లాడకుండా ఉండడం అని అంటారు. మాట్లాడకుండా ఉండడం మౌనం కాదురా, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు. అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ట మౌనం అంటారు. కాష్టం అంటే కట్టె. కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ట మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ట మౌనం అంటారు దాన్ని, దారు మౌనం అంటారు దాన్ని. రమణ మహర్షి చెబుతాడు, మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని ఓ నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది, మనకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఎదుటి ఎవరూ లేరు, ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇక ఇది కూడా ఆగిపోవాలి. పైకి గొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు. కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి. నీ పని నువ్వు చెయ్యి, కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటానన్నాడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం. ఓహో, కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చెయ్యాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవతత్వం, అది భగవతత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు. దోచుకునివ్వలేదు, ఎవరిని దోచుకునివ్వలేదు. ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం మనం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి అసలు? నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు? నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు? అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడిగట్టే, దానికి పెద్ద దండేసే. ఇటువంటి వాళ్ళు ఏమిచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా అయింది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత. మేము చాలా వైభవంగా, వైభవం కాదు కావాల్సింది, నీతి కావాలి. భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవరిని దోచుకోకుండా బతికామా?
ఎవడో వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి కల్తీలు కూడా చేసేసి దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చెబుతున్నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చెబుతున్నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చెబుతున్నాడు ప్రారంభించానని చెబుతున్నావా? సిగ్గు లేకుండా వినాయకుడు ఏడవాలా నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా? శీలం ఉందా లేదా? ధర్మం ఉందా లేదా? లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, మొత్తం దండక వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు, బజార్లు తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా, ఓ ఊళ్ళో ముత్తైదువులు అందరినీ పిలిచేస్తాం. ఇక్కడ ఎంతమంది ముత్తైదువుని పిలిస్తావమ్మా? నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో, ఉంటేనే పూజ ఫలిస్తుంది లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే, ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి? సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే. మనం ఉండం ఎవడో చెప్పడానికి వీల్లేదు మనకి, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మీరెవరు చెప్పడానికి? అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది, దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు, గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు, ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు, ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై అన్నాడు పోతాను. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ముందు వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఇవ్వరు కదా. పింఛన పథకాలు లేవుగా గుర్రం పింఛన పథకం అని, వాటికి పెట్టేది ఏదో పెట్టారు. అది కాస్త గడ్డి పెట్టినందుకు, గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము? ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము? నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే, భీష్ముల్లో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకో. ఆ మాట మన నోటమాట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం. అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం మనం. లోపల మాత్రం ఎంత చేసాం, ఏమైంది అంటాం, అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం, లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టం, కష్టపడ్డారు మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంటాం. అంతే, ఇంకేం ఏమి రావాలని చేసావు? ఏదో రావడం కోసం చేసావన్నమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా? అది మనిషిలో, భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహా తపస్వి అయిన భీష్ముడిలో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో ఆరోవంతు అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు ఆయన, తక్కువ కూడా కాదు. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జున అనుచు అనుచు. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడి సంగతి తెలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేశాడే, అటువంటి శ్రీకృష్ణుడిని శరణ వేడుతున్నా అంటే, నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బ తిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం ఇది. ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు, మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, లాంగ్ సరే ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి, లాభం లేదని. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావు ఏమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు అని, పక్కన ఉండబట్టి బావమరిది బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదు నువ్వు, నీ కర్మది ఎదురుగా ఉన్నవాడయ్యా.
దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియ్యి మేన మరందియ్యి సకుడునై జలజాదాసనముఖ్య దైవత మనస్సంలగ్న కోటీర పంక్తులకివ్వ అని పదబ్జపీటి కడు నిగ్గులుగూర్చు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడు నీ ఇంట్లో చెలియ్యి మేన మరందియ్యి నీ చెలికాడై భావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదా ఆయన దేవుడి కింద. నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవో లేకపోతే నీకు భావమరద కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు ఎవరు నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటే అని శ్రీకృష్ణ చూసావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. రెండు ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా అని చేత నాకు రావలసిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేది ఏదో వచ్చింది, ఇంకా నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చ కర్మని, నాకు రావలసిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి, కోరిక లేని వాడికి ఏముంటుంది, ఏమి ఇచ్చినా ఒకటే ఏమి ఇవ్వకపోయినా ఒకటే, వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు లేదా సరిపోలేదంటాడు సరిపోయిందంటాడు ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు, ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు ఇంకోళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు అయిపోయింది అని, లేకపోతే అక్కడే వదిలేస్తాడు. శివకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడు దేవుడిని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని పదిసార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో, ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ నువ్వు చెప్పమని అది పైకి చెప్పిన మాట. అంతర్గతంగా ఉద్దేశం ఏమిటంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది. మనం కూడా ఈ మూడు రోజుల్లో వీలైనంతవరకు ఆ నేను నాది అనే భావాలు అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెంచేసుకోవడం అనేది అసాధ్యం కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.